ప్రతిపాడు శాసన సభ్యులు పర్వత ప్రసాద్ పై వరుపుల రాజా మండిపడ్డారు. సీనియర్ నాయకులను గౌరవించి సంస్కృతి అలవర్చుకోవాలని హితవు పలికారు. 16 నెలల కాలంలో 20 రకాల అవినీతికి పాల్పడ్డారని వాటిని త్వరలోనే బయటపెడతానని ఆయన సవాల్ విసిరారు. నలుగురు ఎమ్మెల్యేల కుటుంబాలు మీకు సహకరిస్తే 4000 మెజార్టీతో గెలిచారంటే మీ స్థాయి ఏంటో అర్థం చేసుకోండి అని ఎత్తివ చేశారు. జ్యోతిల నెహ్రూ గారు అదే విధంగా నిన్ను నేను మరి నా మీద కొన్ని కేసులు పెట్టినప్పుడు నన్ను పలకరించడానికి అని చెప్పి ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఇక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడటం వాళ్ళ మాట్లాడిన మాటల్లో ప్రతిపక్ష నియోజకవర్గ శాసనసభ్యులు పర్వత ప్రసాద్ గారు తిరిగి వాళ్ళ మీద లేనిపోయిన ఆరోపణలు చేయడం ఆ నేపథ్యంలో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పర్వత ప్రసాద్ గారు జ్యోతుల నెహ్రూ గారి మీద చాలా ఆరోపణలు చేస్తూ ఆయన పనిచేసినటువంటి సొసైటీ ఆయన కుటుంబం ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సొసైటీ సెక్రటరీ ఆయన వల్లే చనిపోయాడని అదేవిధంగా ఆ సొసైటీలో ఏదో స్కాండల్ జరిగాయని మరి ఆయన ఆరోపణ చేయడం జరిగింది. ఆయన ఆరోపణ చేయడం కాకుండా ఆయన మరి ఒరుపుల సుబ్బారావు గారు మాజీ శాసనసభ్యులు మా తాతయ్య గారు మరి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేసి పార్టీ మారారని కూడా ఆరోపణ చేయడం జరిగింది. జ్యోతుల నెహ్రూ గారు అంటే ఈ మెట్ట ప్రాంతంలోని అదేవిధంగా ఈ జిల్లాలోని ఈ రాష్ట్రంలోని తిరిగిలేని నాయకుల్లో జ్యోతుల నెహ్రూ ఒకటని చెప్పుకోవడం ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే జ్యోతుల నెహ్రూ లాంటి నాయకుడు నాయకత్వంలో పనిచేయడానికి చాలామంది ముందుకు వస్తారు. అటువంటి సమర్థవంతమైన నాయకుడు జగ్గంపేట నియోజకవర్గాన్ని శిష్య శ్యామలం చేసినటువంటి నాయకుడు మరి అటువంటి నాయకుడు మన జిల్లాలో ఆయనకి ఎవరో సారి